హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీమతి బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను మా పిల్లలు ఆకలి అవుతుంది, ఏదో ఒకటి చేయమన్నారు. సో నేను వచ్చేసి ఈరోజు నేను స్నాక్స్ శాండ్విచ్ చేయబోతున్నాను, బ్రెడ్తో శాండ్విచ్. దానికి ఏమేమి కావాలా అన్నది నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనము బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి చుట్టూ అనేది కట్ చేసేయండి. ఎందుకంటే ఆ చుట్టూతో ఇది ఇలా ఉంటుంది కదా, దీన్ని పిల్లలు అంతగా లైక్ చేయరు కాబట్టి వీటిని నేను తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇలా స్లైసెస్ కట్ చేసుకోండి. ఇంకా వీటిని కొంచెం ఇలా పెనం మీద వేయించుకునేకి మనకి నెయ్యి తీసుకోండి. వీటిలోకి వచ్చేసి శాండ్విచ్లోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు ముక్కలు, ఇది వచ్చేసి మనకి మిర్చి పౌడరు. ఇది గరం మసాలా అయినా తీసుకోవచ్చు, లేదంటే మనకు చాట్ మసాలా అయినా తీసుకోవచ్చు, లేదంటే మ్యాగీ మసాలా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గరం మసాలా తీసుకున్నా, ఇది నేనే చేసుకున్నానండి. ఇది వచ్చేసి మిరియాల పొడి, పసుపు, ఉప్పు. ఫస్ట్ అయితే మనము ఈ స్లైసెస్ని వేడి చేసుకుందాము. అటు ఇటు ఇదిగా పైన ఇలా నెయ్యి అనుకుంటూ తిప్పి మళ్ళీ వేసుకుందాము. ఇవి మాడిపోకుండా కొంచెం మందమైన పెన్నం తీసుకోండి మీరు. ఇది తిప్పుకున్నాక మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకుందాం. ఇలా మనకి గోల్డెన్ కలర్ రావాలి, మరీ మాడిపోకుండా ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా అయినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఫస్ట్ మనకి కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాము. వాటిలో ఫస్ట్ వచ్చేసి మనము ఈ జీడిపప్పు ముక్కల్ని ఫ్రై చేసుకున్నాము. వీటిని పక్కన పెట్టుకుందాం ఫ్రై చేసుకొని, ఎందుకంటే ఆనియన్స్ తో పాటు వేస్తే ఇవి మెత్తగా అయిపోతాయి. మనము సపరేట్ ప్లేట్లోకి తీసుకున్నాము. చూడండి, వీటిని సపరేట్ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు వాటిలో ఈ సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి,
పచ్చిమిర్చి ఇంకా టమాటోలు తర్వాత ఈ ఆనియన్ చేర్చుకుందాము మనము కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుతున్నాము ఇట్లా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఆనియన్స్ బాగా పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకోవాలండి బాగా కొంచెం బ్రౌన్ కలర్ లో రావాలి ఇవన్నీ ఇప్పుడు వీటిలో కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా మిర్చి పౌడర్ కొద్దిగా గరం మసాలా గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి బయట అయితే నేను అసలు వాడను చూడండి మనకు వేగిపోయాయి బాగా కొత్తిమీర ఉన్న వాళ్ళు కొంచెం పైన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్ లో మనము ఈ జీడిపప్పు ముక్కల్ని వేసేసుకుందాం ఆఫ్ చేసుకుంటున్నామండి అయిపోయింది ఆఫ్ చేసేసాను ఇట్లా కొంచెం సాల్ట్ చూసుకోండి తక్కువ ఉంటే కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మనము స్లైసెస్ తీసుకున్నాం కదా చూపిస్తాను ఈ స్లైసెస్ మీద చిన్న స్పూన్ చిన్న స్పూన్ తీసేసుకొని అలా పెట్టుకొని ఇలా మనం వన్ బై వన్ తీసేసుకోవాలి ఈ జీడిపప్పు ముక్కలు చాలా బాగుంటుందండి అట్లా ఇలా
वन बाय वन वाटी పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి వీటిని బాగుంటాయి ఇలా వన్ బై వన్ మనం ఇలా పెట్టుకుంటూ చూడండి వేడి వేడి శాండ్విచ్ రెడీ అయిందండి చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్స్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా మీకు నచ్చిన వంటకాలు ఏమన్నా కావాలి స్నాక్స్ ఐటమ్స్ అయినా కూడా నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేస్తే నేను చేస్తానండి థాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మీకు కానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిమ్మ టూ ఛానల్ రాజు అమ్మ వంట చేసింది శాండ్విచ్ శాండ్విచ్ చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చెప్పండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి బాయ్ చెప్పు మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి బాయ్.